భారత విదేశాంగ శాఖ కార్యదర్శితో పాటుగా ఏకంగా ఆర్మీ చీఫ్ నరవణే ఇద్దరూ కూడా బర్మ లేదంటే ఇప్పుడు పేరు మార్చుకున్నటువంటి మైన్మార్క్ వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ఆర్మీనే అక్కడ స్ట్రాంగు ఇంకో పక్కన అన్సాన్ సూకీ లాంటి హెడ్స్ ఇప్పుడు రాజకీయంగా సెలెక్ట్ అయినటువంటి నేపథ్యం వాళ్ళిద్దరితో కూడా మీట్ అయ్యారు ఇక్కడ కీలకం వల్ల చైనా చేతిలోకి ఏనాడో జరిపోయింది బర్మ ఏ ఎలాగా గతంలో సైనిక పాలనలు ఉన్నటువంటి సందర్భంలోనే చైనా తీసుకొచ్చి పెట్టుబడులు అక్కడ సైనిక పాలన ఉన్నటువంటి సందర్భం నిధుల కొరత ఉంటుంది కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కాబట్టి ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని అక్కడ పెట్టుబడులు పెట్టింది పెద్ద ఎత్తున ఆ పెట్టుబడులకి డబ్బులు రావట్లేదంటూ పిండుతూ ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు అక్కడ ప్రజాపాలన కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరి మీద ప్రెషర్ చేస్తుంది అయితే మొదట చైనాతో కలిసి సాగుదాం అనుకున్నటువంటి బర్మా సైన్యానికి విషయం అర్థమైంది తర్వాత ముందు పెట్టుబడులు పెట్టి దానికి బదులుగా భూభాగాన్ని ఆ భూభాగంలో తన శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా అంతర్గతంగా తమ దేశం మీద ఆధిపత్యం చలాయించాలన్నటువంటిది చైనా కుట్ర ఇతర దేశాల్లో అదే చేసిందని గ్రహించాక అప్పటి నుండి కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు వాళ్ళు ఆ జాగ్రత్తగా ఉండడం ప్రారంభించినప్పటి నుండి చైనా వాళ్ళ మీద ఒత్తిడి ప్రారంభించింది క్రమంగా అయితే అందుకనినే ఆ బర్మా సైనికాధికారి ఏకంగా రష్యా వెళ్ళి రష్యా సహకారం అడగడంతో పాటుగా ఆ సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు భారత్లో ఉగ్రవాదాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పెంచి పోషిస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండింగ్ ఆయుధాలు సప్లై చేస్తుంది చైనా మా దేశంలోకి వచ్చి షెల్టర్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు సరిహద్దులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైనా సహాయంతోనే చేస్తున్నారు చైనా సైన్యం సహాయం చేస్తుంది అన్నటువంటి విషయం మాకు తెలుసు రీసెంట్గా భారత్ అలాంటి సంస్థల మీద అటాక్ చేసేటప్పటికీ అప్పుడు మా భూభాగంలో అనవసరమైన ఇష్యూ రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మేము నిరాకరిస్తున్నాం కాబట్టి దా చైనా మేము ఇంతవరకు ఎదిరించలేదు భారత్ ఇప్పుడు ఆ చైనా సహకారంతో ఉన్నటువంటి ఉగ్ర సంస్థల్ని వ్యతిరేకిస్తోంది కాబట్టి వాళ్ళ మీద దాడులకు మేము సహకరించాం మేమైతే ఉగ్రవాదానికి ఊతమియ్యము చైనా మాత్రం ఊతమిస్తుంది అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ బర్మాని చైనా చట్టంలో నుంచి హతలికి తీసుకురావడం సేమ్ టైం భారత వ్యతిరేక శక్తుల స్థావరంగా బర్మా ఉండకుండా చూడటం ఈ రెండు వ్యవహారాల గురించి మాట్లాడటానికి నేరుగా మన కీలకమైనటువంటి వ్యక్తులు అక్కడికి చేరారు ఫలితం ఎలా వస్తుందో చూద్దాం